అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్స్ ఒక్కొక్కరిని బలవంతంగా బయటకు ఎత్తుకువచ్చారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సురిత లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి అవమానించేలా మాట్లాడారని, వారికి సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. క్షమాపణలు చెప్పే వరకు కదలబోమంటూ ఎమ్మెల్యేలు భీష్మించారు. దీంతో సీఎం ఛాంబర్ ముందు భారీగా మార్షల్స్ మోహరించారు. టాస్క్ ఫోర్స్ టీం వెంటనే సీఎం ఛాంబర్ దగ్గరికి రావాలని చీఫ్ మార్షల్ కోరారు. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనంలో తెలంగాణ భవన్ కు తరలించారు. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే. అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్స్ ఒక్కొక్కరిని బలవంతంగా బయటకు ఎత్తుకువచ్చారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి అవమానించేలా మాట్లాడారని, వారికి సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. క్షమాపణలు చెప్పే వరకు కదలబోమంటూ ఎమ్మెల్యేలు భీష్మించారు. దీంతో సీఎం ఛాంబర్ ముందు భారీగా మార్షల్స్ మోహరించారు. టాస్క్ ఫోర్స్ టీం వెంటనే సీఎం ఛాంబర్ దగ్గరికి రావాలని చీఫ్ మార్షల్ కోరారు. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనంలో తెలంగాణ భవన్ కు తరలించారు. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరణ వివరాలు మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవి, ఓవర్ టు యూ. శ్రీ విద్య, సభ ప్రారంభమైన నుంచి కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇవాళ సభలో ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దాదాపు 2.5 గంటల పాటు నిలబడి తమ యొక్క నిరసనను తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్ పదే పదే చెప్పినా వినిపించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీతో నిరసన తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత స్పీకర్ పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సీఎం ఛాంబర్ వద్ద బైఠాయించారు. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ భీష్మించి కూర్చున్నారు. అందరినీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అరెస్టు చేసినటువంటి మార్షల్స్ తెలంగాణ భవన్ కు ఎమ్మెల్యేలంతా కూడా తరలించారు. ఇక 3 మహిళా ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఉండి తమ యొక్క నిరసనను తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అని మహిళా ఎమ్మెల్యేలు మాత్రం నిలబడే తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం నుంచి కూడా అదే నిరసనను కొనసాగించడంతో ఇక మార్షల్స్ అరెస్ట్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ కు తరలించకుండా తెలంగాణ భవన్ కు ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ముఖ్యంగా సభలో జరిగినటువంటి తీరు, మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత తదనంతర పరిణామాలు, సభలో స్పీకర్ కానీ ముఖ్యమంత్రి కానీ వ్యవహార శైలి ఇదంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మరి కాసేపట్లో మాట్లాడనున్నారు. శ్రీ విద్య, రైట్, థ్యాంక్ యూ రవి ఫర్ ద అప్డేట్స్. శాసనసభలో గొంతులు కూడా ఉన్నారు. ఒక మహిళలు మైక్ లేకుండా ప్రజాస్వామ్యాన్ని గొంతులొస్తా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం పూర్తి, తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు, తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈరోజు తెలంగాణ శాసనసభలో చూడడం తప్పకుండా ఇంతకు ఇంత ఒక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం. సీఎం 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 ముఖ్య